YSRCP లోకి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కడప జిల్లాకు చెందిన నేతలు కూడా జగన్ మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరాలని సిద్ధమవడం. ఎందుకంటే ఎక్కడైతే పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్నారో ఆ జిల్లాల్లో ఆ నియోజకవర్గాల మీద వైఎస్ఆర్సీపీ ప్రధానంగా దృష్టి సారిస్తుంది. తాజాగా గన్నవరం నియోజకవర్గం నుంచి వల్ల నేను వంశీ బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి ఒక సంచలనమే మొదలైంది. ఇంకా ఎంతమంది బయటకు వస్తారు ఏంటి అనేది. ఇప్పుడు రాజధాని ప్రకటన తర్వాత కూడా కొంచెం సానుకూల స్పందన రావడం ఉత్తరాంధ్ర నుంచి, అలాగే మిగిలిన తెలుగుదేశం పార్టీ నేతలు కూడా పెద్దగా దాన్ని వ్యతిరేకించకపోవడంతో ఎవరైతే వ్యతిరేకించట్లేదో వాళ్ళందరూ కూడా త్వరలో వైఎస్ఆర్సీపీలోకి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కండువాకు అప్పుకోబోతున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. ఇదే టైంలో కడప నుంచి అంటే ప్రస్తుతం మాజీ మంత్రి ప్రస్తుతం బీజేపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన సోదరులు ఇద్దరు కూడా ఇప్పుడు వైసీపీలోకి చేరబోతున్నారు. అది కూడా ఈ నెల 23వ తేదీన ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. వాళ్ళ సోదరుల్లో ప్రస్తుతం ఒక ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, శివనాథ్ రెడ్డి, అలాగే మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి. వీళ్ళిద్దరూ కూడా వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు. ఈ నెల 23న ముహూర్తం ఖరారైంది, జగన్ గారి సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు అనే ప్రచారం. వాస్తవానికి ఏంటంటే కడప జిల్లాలో పార్టీ బలోపేతంతో పాటు శాసనమండలిలో బలం పెంచుకునేందుకు వైఎస్ఆర్సీపీ ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. ఆ దిశగానే ఆదినారాయణ రెడ్డి సోదరులను పార్టీలోకి ఆహ్వానించారు అనేది ఒక సమాచారం. వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి సుముఖత వ్యక్తం చేయడంతో వాళ్ళ అనుచరులతో ఆదినారాయణ రెడ్డికి సోదరులను పార్టీలోకి తీసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఒక అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు, కానీ 23వ తేదీన ముహూర్తం అయితే ఖరారయ్యింది అనేది ఒక ప్రస్తుతం ఒక సమాచారం అన్నమాట. అయితే రాజీ ఫార్ములాతో ఆ ఇద్దరు అంటే ఇద్దరు ఎమ్మెల్సీలు గతంలో ఒకసారి చూసుకుంటే కనుక 2014 ఎన్నికల్లో అప్పట్లో కడప జిల్లా జమ్మలమండ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి ఆదినారాయణ రెడ్డి అప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత అప్పటి అధికార టీడీపీ పార్టీలో చేరిపోయారు, అది అందరికీ తెలిసిందే. తర్వాత కొద్ది రోజులకే చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. ఆ తర్వాత జమ్మలమండ నియోజకవర్గం నుంచి టీడీపీలో ఒక గందరగోళమే చెలరేగింది ఆయన పోటీ మీద, అది అందరికీ తెలిసిందే. ఇదే నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎందుకు జరిగింది ఇదంతా అంటే రామసుబ్బారెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉండడం, అలాగే ఆదినారాయణ రెడ్డి కూడా టీడీపీలోకి చేరడం ఇదంతా. అప్పుడు ఏంటంటే చంద్రబాబు గారి చాణక్యంతో ఒక రాజీ ఫార్ములా అనే దాన్ని అప్పట్లో తీసుకొచ్చారు. ఆ రాజీ ఫార్ములా ద్వారా రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డిలో ఒకళ్ళు కడప ఎంపీగా, ఒకళ్ళు జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చంద్రబాబు సూచించడం, ఈ డీలు ఓకే అవడంతో ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీగాను, రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు నుంచి పోటీ చేశారు. అయితే ఆదినారాయణ రెడ్డి సోదరుడికి ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇవ్వడంతో శివనాథ్ రెడ్డి, ఇందాక నేను చెప్పాను కదా శివనాథ్ రెడ్డికి ఆ పదవి దక్కింది, కానీ ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డి ఓడిపోవడంతో తర్వాత రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి, ఆయన బీజేపీలో చేరిపోయారు. కానీ ఆయన సోదరులు మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు. తాజాగా వాళ్ళిద్దరూ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారని ఒక నిర్ణయానికైతే వచ్చారు అనేది ప్రస్తుతం సమాచారం. ఒకవేళ నిజంగా వాళ్ళిద్దరూ కనుక ఈ నెల 23న వైసీపీలో చేరితే కడపలో వైఎస్ఆర్సీపీ బలోపేతానికి మరింత కృషి చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి గారు ప్రస్తుతం టీడీపీలో లేడు, ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరూ ఆయన సోదరులు కూడా వైఎస్ఆర్సీపీలోకి చేరితే అక్కడ మళ్ళీ అంటే పాత గొడవలు ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం అత్యధిక స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఉంది కాబట్టి కడపలో కూడా మరింత బలోపేతం అయ్యేందుకు, పార్టీ మరింతగా ముందుకెళ్లేందుకు ఉపయోగపడుతుంది. చూద్దాం ఈ చేరిక తర్వాత జిల్లాలో ఎలాంటి మార్పులు వస్తాయి, జిల్లా రాజకీయాల్లో ఇంకెంతమంది వైసీపీలోకి చేరే అవకాశం ఉంటుంది అనేది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.